ప్రియమైనా దేవుని పిల్లలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ, శ్రద్ధగా వినే వారందరికీ మరి దేవుని కృపలో భద్రముగా దేవుని వంద భయభక్తులుగా దేవునితో నడిచేవారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కృపావాక్యం చెప్పటానికి యోగ్యత నాకు దయచేశారు, అర్హత మాకు దయచేశారు, నీకు స్తోత్రాలు. శాశ్వతమైన నీ కృపతో నింపి బలపరచండి. నీ శాశ్వతమైన మాటలు చెప్పటానికి యోగ్యత అయ్యా ప్రతి ఒక్కరిలో తండ్రి మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది, వేల మంది, వేలాది కొలది మంది అయా సేవకులు ప్రభా టీవీలో వర్తమానం ఇస్తున్నారు. ప్రతి వర్తమానం ప్రభా నీకు ఇష్టమైన రీతిలో ఆత్మశక్తితో నింపి అనేక మందిని బలపరచులాగన సహాయం దయచేయండి. నేను మాట్లాడితే కాదు నాయనా, నువ్వు మాట్లాడితే అనేక మందికి ఉపయోగం ఉంది ప్రభా. అనేక మంది హృదయములు ప్రభా తెరవబడినట్లుగా సహాయం చేయండి అయ్యా. వారి మీద ముసుగు లేకుండా సహాయం చేయండి. మీ కృపతో నింపి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము చదువుకుందాం. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేనొకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా హెజ్కేలు ఒక ప్రవక్త. ఆ ప్రవక్తకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రవక్త అని కూడా మనకు తెలియాలి కదా. ప్రవక్త అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని వాక్కుల చేత నింపబడి మాట్లాడుట ప్రవక్త. పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన వాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు, మరియు యెహోవా నాకు ప్రత్యక్షమైన ఇలాగూ సెలవిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఇలాగ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా ఏం చెప్తుందంటే, హెజ్కేలు నేను ఒక మాట చెప్తున్నా, ఒకనొక దేశానికి నేను యుద్ధం రేపబోతున్నా అని చెప్తున్నా, ఖడ్గము పంపిస్తా. అయితే ఆ జనము సిద్ధపడాలని, సరిచేసుకోవాలని ముందలే వాగ్దానం చెప్తా ఉన్నాడు. నిజంగా మనందరం దేవుడే చెప్తే సరి చేసుకోలేని స్థితిలో ఎంతమంది ఉన్నాము. పరిశీలన చేసుకొని ఇక్కడ ఒక జనానికి, ఇక్కడ ఒక ప్రజలకి దేవుడు వాగ్దానము వాక్కు పంపించాడు. ఆ వాక్కుని పంపించినప్పుడు చాలా అర్థం చేసుకొని చాలా లోతుగా నడిచేటువంటి భక్తి జీవితానికి చెరిపడినటువంటి వాగ్దానం. ఎవరి భక్తి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా దేవుని సచివుడైన దేవుని దగ్గరకు వచ్చినాక ఆయన వాగ్దానము, ఆయన మాట విని ఆయన చిత్తము నెరవేర్చే వారికి ఇలాంటి ఉపదేశాలు ఎంతో అవసరం. ఖచ్చితంగా చెప్తున్నాడు, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను. నరపుత్రుడా అంటే నరుడు,
హెజ్కేలు మాట్లాడేది దేవుని ఆత్మ, నీ జనులకు సమాచారము చేయి, ప్రకటించు వారితో ఇట్లను. భూలోకములో అలాగనుకుంటే దైవజనులను పోల్చుకుందాం. దైవజనులు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ సంఘములోనైనా టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా ఇలాగే దేశమంతా వెదజల్లుతున్న వాక్యాలన్నీ బాకా నాదము కింద కట్టుకోవాలి. మనం బాకా ఊదుతున్నారు, అయితే బాకా ఊదినా వాక్యం అర్థమాకపోయినా గుడికొచ్చి నిద్రపోయినా వాళ్ళందరూ దేవుని చిత్తములో లేరు. ఎన్ని మీటింగులు పెట్టినా ఎంత వాక్యం వినటానికి వెళ్ళినా వారు వాక్యం బాగుంది వారి మీటింగులు బాగున్నాయి అని చెప్తురే కానీ నేను ఎలా నడవాలి, నేను దేవునితో ఎలా ఉండాలి? ఈ సమాచారం నాకే ఈరోజే అని మనస్సు ఎవరికి తడుతుంది, ఎవరికి భయం వస్తుంది? ఈ సమాచారం నాకే అని ఎవరికి ఉంటుంది మనసులో, ఎవరికి భయం కలుగుతుంది అంటే చాలామంది తక్కువ. ఈ తక్కువ మందిలో మనం ఉండకూడదు. దేవునికి కలిగిన మందను దేవుడు మందను మేపుతాడట. సమాచారాలు ఉన్నాయి బైబిల్లో, ఆయన మందను ఆయన మేపుతాడట. మందను మేపితే ఖచ్చితంగా మంద ఎక్కడ పసికరగా ఉందో అదే దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఎందుకనో లేమి లేదు, ఆయనకి మేత సమృద్ధిగా దేవుడిచ్చాడు. పచ్చిక గల బయళ్ళ మీద నన్ను పరుండజేయుచున్నాడు. అంటే పచ్చిక గల బయళ్ళు అంటే నిజంగా పచ్చగడ్డే అనుకోవద్దు, మనం నిజంగా బయళ్ళే అనుకోవద్దు. ఒక ఆత్మీయ వరుసలో పచ్చిక అంటే ఆశీర్వాదంతో కూడినది. పచ్చిక అనేది ఆశీర్వాదంతో నింపబడినటువంటి ఆశీర్వాదాలు ఔన్నత్యాలు దావీదుకి కలిగినవని దావీదు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన పిల్లలారా, మరి చాలామంది దేవుని పిల్లలకి పచ్చిక కలిగింది, బయళ్ళలో పరుండుతున్నారు, కానీ వాళ్ళందరూ దేవుడు నాకు పచ్చిక కలుగజేశాడని చెప్తున్నారా? లేమీ లేకుండా చేశాడని చెప్తున్నారా? ఎంత ఉన్నా ఇంకా దాచుకోవాలని, ఇంకా ఏవో బ్యాంకుల్లో ముద్రించుకోవాలని, ఇంకా పిల్ల పిల్ల తరానికి కావాలనే ఆశలు మనుషుల్లో ఉన్నాయి. అయితే వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఖచ్చితంగా దేవుని వలనే నాకు లేమి కలగదు అంటున్నాడు. అసలు లేమి కలగదు, లేమి లేదు, లేమి అంటే వినబడలేదట దావీదుకి. పచ్చిక గల బయళ్ళలో పరుండు చేశాడట. ఇంత ఆశీర్వాదాలు పొందుకొని మనము కూడా దేవుని తట్టు తిరగలేని స్థితిలో ఉన్నాం. ఒకనొకనప్పుడు ఖడ్గము పంపిస్తాడట భూలోకానికి, ఒక ప్రజల మీదకో ఒక దేశం మీదకో. ఇక్కడైతే ఒక దేశం మీదకనే ఉంది. ఈ దేశంలో ఎన్ని రకాల సమాచారాలున్నా ఖడ్గమును పంపిస్తున్నాను అంటే ఖడ్గానికి దొరక్కోకుండా ఉండాలి, ఖడ్గం మా మీద పని చేయకుండా ఉండాలి అంటే ఎవరు సిద్ధపడాలి అని బైబిల్ చెబుతుంది. యుద్ధములో ఉన్నవారు, యుద్ధరంగములో ఉన్నవారు, సైనికులుగా ఉన్నవారు, అది భూలోక సంబంధమైన యుద్ధము అయితే ఖచ్చితంగా ఆ యుద్ధములో ఉన్న సైనికులు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కోట్ వేసుకోవాలి, కవసం వేసుకోవాలి, డాలును ధరించాలి, శిరస్త్రాణము వేయాలి. ఇలాగ యుద్ధానికి సన్నద్ధులైన వారు అందరూ వేసుకునే వస్తువులు వేయాలి. అయితే మనం ఏమే వేసుకోవాలి, మనం కూడా ఏం వేసుకోవాలి? ఖచ్చితంగా సర్వాంగ కవచమును. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయములు అంటాడు, ఆకాశమందు తిరుగుచున్న దురాత్మ సమూహములతో
అంధకార సమూహముతో మనం పోరాడాలి గనక మనం కూడా ఏం వేసుకోవాలట సర్వాంగ కవచమును వేసుకోవాలి ఉంది బైబిల్లో వాక్యం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి బలము దేనికి అవసరం యుద్ధానికి అవసరం బలము దేనికి అవసరం పరిగెడతానికి అవసరం బలము దేనికి అవసరం ఆత్మలో ప్రార్థన చేయడానికి అవసరం ప్రభుతో ఉపవాసం ఉండడానికి ప్రార్థన చేసే శక్తి అవసరం అందుకని తోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుని శక్తిని సంపాదించుకోవాలట మనం దేవుని శక్తి ఎంత మంది పొందుకున్నారో వాళ్ళు భూలోకములో ఉన్నతమైన రాజుల కన్నా ధనవంతుల కన్నా బలవంతుల కన్నా గొప్పవారని నేను మీ అందరి ఎదుట రుజువు చేస్తున్నా దేవుని మహాశక్తి ఎవరికి లేదో ఎవరు ఆయన మాట విని కూడా పెడచెవిని పెడుతున్నారో ఆ శక్తి వారికి దొరకలేదు ఆ శక్తి వారు పొందుకోలేదు ఖచ్చితంగా ఆ మహాశక్తి ఎంత మందికి ఉందో వారు ధన్యులు ధన్యులు ఒకవేళ పొందుకొని విడిచిపెట్టినా పక్కదారికి వెళ్ళినా దేవుని యొక్క మహా కృప మనకు ఉండదట ఉంది ఎజ్కేల్ గ్రంథంలో చెప్తాడు ఇప్పుడు అందుకని ఆయన యందు బలవంతులయుండుడి లోకములో బలవంతులయుండుట నేర్చుకున్నాం మనం ఏదో తిని తాగడమే బలము అనుకుంటే ప్రయోజనం లేదు గాని దేవుని కృపలో బలవంతులై ఉండాలని దేవుని ప్రార్థనలో దేవుని ప్రార్థన పరుగులో బలవంతులై ఉండాలి ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదురించుడి వాడు తంత్రాలు కలిగిస్తాడు ఇంటిలో ఒంటిలో పిల్లలలో కుటుంబములో ఎన్నో ఎంతో మంది ఎదురయ్యేలాగా ఎదురు చెప్పేలాగా అలాగా దేవునికి దూరం చేసే క్రియలు మనలో మన ఇంటిలో జరుగుతూ ఉంటాయి వాడిని జయించడమే అపవాది యొక్క తంత్రములను ఎదురించే శక్తి అంటున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఇప్పుడు యుద్ధములోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అపవాదిని జయించాలి ఉపవాసం ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి నీతి కలిగిన ప్రార్థన పరిశుద్ధత కలిగిన జీవితం సర్వాంగ కవచం అనగా మన క్రియలే పరిశుద్ధతగా ఉంటే సర్వాంగ కవచముగా నీకు మార్చబోతున్నాడు దేవుడు మన క్రియలు పరిశుద్ధతగా ఉండాలి మనకి ఈ రోజు ప్రభువు నేర్పుతున్నాడు అయితే దేవుడిచ్చే సర్వాంగ కవచము ఏది అంటే మనము నడిచిన క్రియలన్నిటిని ప్రభు దగ్గరకు చేర్చుకొని వాటన్నిటిని సర్వాంగ కవచముగా మార్చబోతున్నాడు నీతి లేకుండా పరిశుద్ధత లేకుండా యేసునందు శక్తి లేకుండా ఎవరైనా యుద్ధరంగములో పోరాడగలమా ప్రార్థన చేయగలమా మోకరిల్తే ప్రార్థనే రాదు అప్పటికప్పుడు ఆవలింతలో ఆకలి అవటమో ఏదో ఒక దేవుని పని జరగకుండా చేసేది అపవాది వాడి తంత్రములంటే ఇలాగే ఉంటాయి ఆ రోజే ప్రార్థన అనగా ఎవరో ఒకరు రావటం మనం లేపటం వాడు వాడి తంత్రాలు కల్పిస్తూ ఉంటాడు ఆ స్థలంలో నుంచి లేచే వరకు వాడు ఏలుబడి చేస్తాడు అది గుర్తించి మనము వాటిని జయించటానికి దేవుని అడగాలి ఏలయనగా మనము కవచము మనము పోరాడినది శరీరులతో కాదు రాత్రి వేళ చూడు ఎంతో ప్రార్థన చేసుకొని రోజుకు 3 సార్లు చేసిన సైతాన్ కళ్ళ వస్తున్నాయి అప్పుడేంటి అర్థం ఖచ్చితంగా మన ప్రార్థన శక్తివంతముగా లేదని
ఫలవంతముగా లేదని మనం అర్థం చేసుకొని వాటి కోసం పోరాడాలి. ఇదే పోరాటం. పోరాడటం అంటే మీరేమనుకుంటున్నారంటే ఏదో సేవ చేస్తూ ఉన్నాం, కావలసినన్నిటినీ సమకూరుస్తున్నాం, దేవునిలోకి వెళ్తున్నాం, పరిగెడుతున్నాం, దేవుని పని చేస్తున్నాం, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నాం. ఇదే పరుగు అనుకుంటున్నాం. అది ఆత్మీయ పరుగు ఇంకా బలమైంది, లోతుగా ఉందని గుర్తించాలి. ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం లేదు. ప్రార్థన చేస్తున్నాం, జవాబు లేదు. ప్రార్థన చేస్తున్నాం, ఆయనకు దగ్గరగా సమీపముగా లేము. ఇందువలన పోరాటములో విజయము లేదని మనం అర్థం చేసుకొని ఇంకా ఆత్మీయతకు, ప్రార్థనకు తగినంత లోతుగా నడవటానికి బలమైన దేవుని దగ్గరే అడిగి సాధించేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో. ఇది అంటే లోకంలో ఉన్న వారితో కూడా పోరాడాలా? వాళ్ళు కూడా మనుషులే కదా అనుకుంటాం. నిజమే కదా, మనూరు పెద్దలే ప్రార్థన జరిగితే మన మైకులు కట్టేస్తారు కదా, గోలగా ఉందంటారు చాలామంది. మీ మాట మాకు మా ఇంటిలోకి వస్తుందండి అంటారు. వాళ్ళని జయించాలి అంటే మనం ప్రార్థన చేయాలి, వారితో ఎదురాడాలి, పొట్లాడాలి, పోరాడాలని కాదు, కానీ వారిని ప్రార్థన చేసి వారి నోరులు ముప్పిచ్చేలాగా మనం కన్నీరు కార్చాలి. ఇది ఒక పోరాటం, ఇది ఒక ఆత్మీయత. శరీరులతో కన్నా ప్రధానులతో అని ఉంది బైబిల్లో. ప్రధానులు అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే ప్రధాన దూతలలో కొంత అధిపతులు పడద్రోయబడ్డారు. ఈ ప్రధానులే మన మీద ఏలుబడి చేసేలాగా ఎన్నో తంత్రములు కల్పిస్తారు. అలాగని ఈ లోక నాదులతో కూడా పోరాడాలి. ఈ లోక నాదులు కొన్ని కట్టడులు కడతారు, వారి కట్టడకు మనం లోబడమంటారు. అయితే వారు నియమించిన కట్టడులకు, దేవునికి భయపడుతూ దేవుని చిత్తమైన కట్టడకు లోబడి భయపడి ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది. ఏ కట్టడకు చోటిద్దాం? దేవుని కట్టడక, మనుషుల కట్టడక. మనుషులు కట్టిన కట్టు దేవుడికి ఇష్టమైంది కాదంటే దానికి లోబడటానికి వీలు లేదు. దేవుడికి దేవుని చిత్తము జరిగించటమే న్యాయం. అందుకని ఇక్కడ బాకా నాదం ఓదాలట. ఎవరు ఓదాలి? ఒక యుద్ధములో సైనికులు ఉన్నారు. సైనికులకి యుద్ధ నాయకుడు ఉండాలి. యుద్ధ నాయకుడే బాకానాదము చేయాలి. ఆ బాకానాదము చేసినప్పుడు ఖచ్చితంగా వినాలి. సైనికులందరూ ఏం చేయాలి? వినాలి. అలాగే ప్రార్థనకు వస్తున్న వీరులందరూ దేవుని నాయకుడు చెప్పే మాట విని ఆ బాకా ఏమూదుతున్నాడో, ఆ వాక్యం ఏం చెబుతున్నాడో, నేను నా కుటుంబం దేవునిలో రక్షించబడాలి అనని ఆశతో వినాలి, దప్పికతో వినాలి. ఆ సైనికుడు, ఆ నాయకుడు మాట విని నువ్వు సైనికుడు వలె తీర్చబడాలి. దేవునికి స్తోత్రం. నాయకుడు మాట వినని వారు సైనికులుగా మార్చబడలేరు. సైనికుడు అంటే యుద్ధ రంగంలోకి వెళ్ళిన సైనికుడు అంత బలమైన వాడో, ఆత్మలో కూడా శరీరానుసరమైన కవశాల కన్నా ఆత్మానుసరమైన క్రియలు చాలా బలమైనవి, అపవాదిని జయించగలిగేవి మనకుండాలి. మనకుండాలంటే ప్రార్థనే ఆయుద్ధం. ప్రార్థన ద్వారా తప్ప దేనిని జయించలేము. యేసు ప్రభు వారు శిష్యులు అడిగారు, ప్రభువుని అడిగారు.
అయ్యా ఈ దయ్యములు మేమెంత ప్రార్థన చేసినా వెళ్ళలేదు ఎందుకని అంటే ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా అవి కనపడలేదు అని చెప్పాడు అంతే కాదు పాలయాంగసో గారు కూడా దేని కోసమైనా నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే జయించడము చూశాను ప్రార్థన ఆయుధము మనతో ఉండాలి అని చెప్పాడు నిజంగా పెద్ద పెద్ద భక్తులు చాలా మంది యోధులు ఎలాంటి అపవాదులను జయించారో ఆయన కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలోకి వచ్చి కూర్చొని అపవాది నవ్వేదట పక్కపక్క నవ్వేదట ఎన్నిసార్లు పిలిచినా మాట్లాడేది కదట ఇనుములాగా బెగదీసుకునేదట ఆయన ప్రార్థన జడగొడతాకి అన్ని రకాలు ప్రవర్తన ప్రవర్తించేదట వాటిని జయించటము ప్రార్థన ద్వారే అని చెప్పాడు ఆశ్చర్యం నాకు ఎంత ప్రార్థన చేయాలి మరి మనం ఒక రోజల్లా పడుకుంటున్నాం ఆరోగ్యం లేకపోయినప్పుడు మరి మంచిగా ఉన్నప్పుడు అయ్యో కాలయాపన చేసి మనుషులతో కూర్చొని కాలయాపన చేస్తాం సమయము చాలా తక్కువగా తీసుకొని ప్రభు దగ్గర చిన్న ప్రార్థనలు చేస్తాం అలాగైతే ప్రభు దగ్గర జయించే కార్యాలు ఎలా పొందగలం మనుషుల మీదైనా సైతాను వలనైనా కానీ దుష్టుడు వలన కలిగే బాణములైనా ఎలా గార్పివేయబడతాయి అంటే బాకా నాదము వినాలి మొదటి మాట ఈ అధ్యాయంలో హెజ్కేల్ ద్వారా మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలి హెజ్కేల్ ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేశాను దేవునికి స్తోత్రం ఒక దేశంలో ఒక నాయకుడు ఉన్నాడు అనుకో ఆ నాయకుడు ఏం చేస్తాడు మన ఇతర దేశం నుండి మన దేశం మీదకి ఖచ్చితంగా ఆ దేశం మీద నుంచి మన దేశానికి కడుగు వస్తుంది మీరు లేవాలి మన సైనికులందరూ నిద్రపోకూడదు ఎవరు ఆయుధములు వారు ధరించుకొని రెడీగా ఉండాలి అని బాకా ఊదుతాడు ఆ బాకా ఓదటమే నాయకుడు ఓదటమే ఈ సైనికులందరూ సరి చేసుకొని ఖచ్చితంగా సమస్తము వారికి కావలసిన ఆయుధములు ధరించుతారు ఈ సైనికులు ధరించలేదు అనుకో ఒకవేళ వారిలో ధరించలేని సైనికులు ఉన్నారు అశ్రద్ధగా అజాగ్రత్తగా ఇంకా వెళదాములే ఇప్పుడు కాదు ఇంకా సరి చేసుకుందాం ఇప్పుడే కాదు అంటూ ఉంటే అలాగే ఉన్న సమయంలో మిగతా సైనికులందరూ రెడీ అయ్యారు కొంతమంది రెడీ అవ్వలేదు ఈ కొంతమంది మీదకి రెడీ అవ్వని ప్రజల మీదకి ఖచ్చితంగా బాకా ఊదినా సరే రెడీ అవ్వలేదు కనుక ఖడ్గము వచ్చి వారిని చంపివేయబోతుంది ఖడ్గము వారిలో దూరి చంపేస్తుంది చంపేసినప్పుడు ఆ ఆత్మ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి నాయకుడు విచారణ చేస్తాడు ఇదిగో ఇతడు ఎందుకు చనిపోయాడు అంటే ఇతను అయ్యా మేమందరము వస్త్రాలు వేసుకున్నాం కవచం వేసుకున్నాం దాలు కట్టుకున్నాం బాణాలు కట్టుకున్నాం అన్ని శిరస్త్రాణము ధరించాం అతను మాత్రం చాలా లేటుగా లేచాడు ఏమీ ధరించుకోలేదు ఆయన ధరించుకునే లోపు ఖడ్గము వచ్చింది అతన్ని చంపేసింది అతనికి తగిలింది అని చెప్తారు ఒకళ్ళ ఇద్దరు సాక్షులు ఆ సైనికులతో ఉన్న వారందరూ చెప్తారు చెప్తే అప్పుడు ఆ ప్రాణము గురించి విచారణ చేసిన సైనికుడు నాయకుడు అంటాడు కదా అతని ప్రాణమునకు అతనే ఉత్తరవాది అని రాసుకుంటాడట దేవునికి స్తోత్రం ఇప్పుడు మనము మన ప్రాణమునకు మనమే ఉత్తరవాదులము ప్రార్థన చేయకపోయినా వాక్యం వినకపోయినా వాక్యానుసారంగా నడవకపోయినా ఖచ్చితంగా ఎవరు ఉత్తరవాదులు ఇప్పుడు చెప్పాలి మనం
ప్రార్థనకు వెళ్తున్నాం. నాయకుడుదా, వాక్యం చెప్పే నాయకుడుదా, వింటున్నా నీదా, తప్పు లోపం అవిదేయత ఎవరిది? ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, వింటున్నా నీవు చక్కగా సరి చేసుకొని జాగ్రత్తగా వాక్యమే బాక. ఎందుకంటే యోవేల గ్రంథము 2వ అధ్యాయము మొదటి మాటలో ఉంటుంది, బాకానాదము ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, పరిశుద్ధ పర్వతమునకెక్కి బాకానాదము ఊదుడి. దేవునికి స్తోత్రం. యోవేలుతో ఎందుకు ఆ మాట చెప్పించాడు? యోవేలు మాట్లాడే ప్రవక్త కలిగిన మాటలు మనం శ్రద్ధగా వినాలి. యోవేలు గ్రంథంలో కూడా ఆ చరిత్ర అంతా నేను చెప్పను, కానీ చిన్న విషయం, ఈ బాకా ఊదినాక వెంటనే ఏమని ఊదాడంటే, ఓహో మన దేశానికి మన గ్రామానికి ఎంతో కరువు వచ్చింది, వర్షాలు లేవు, పంటలు లేవు, పసికిరి లేదు, గడ్డి లేదు, బీడలో గడ్డి లేదు, పశువులు మునుగుతున్నాయి, ఖచ్చితంగా ఏం చేయాలంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ప్రతిష్ఠించుడి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. మీ అందరూ ప్రార్థన చేయాలని చెప్పాడు. అయితే ఆ దేశం అందరూ క్రైస్తవులు అనబడిన వారందరూ తప్పుకోకుండా ఉపవాస దినాలని ప్రతిష్ఠించబడి అందులో చేర్చబడి యెరూషలేములో, ఇది ఏ దేశంలో జరిగింది అంటే యెరూషలేములో జరిగింది. యెరూషలేములో ప్రాధాన్యమైన యాజకులు, ప్రధానమైన సైనికులుగా ఉన్న పెద్దలు అక్కడ కూడి, యాజకులు పెద్దలు సమకూడి వారు బాకా ఊదినప్పుడు ఆ ఒక యోవేలు ప్రవక్త మాట విని ఉపవాస దినమును ప్రతిష్ఠిత చేసి బూడిద పోసుకొని గోనె పట్ట ధరించి ఉపవాస దినమును వ్రత దినమును సిద్ధపరచుకున్నారు. అయితే వారి పసి పిల్లలను కూడా ఆ సన్నిధికి తెచ్చినట్టుగా చూస్తున్నాం. పసి పిల్లలను కూడా అక్కడికి తెచ్చారు, యోవేలు గ్రంథంలో ఉన్నాయి. అయితే వాళ్ళందరూ ప్రార్థన చేయగా తప్పుకోకుండా వారు విజయము చూశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి?